నమస్కారం ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలతో ఎన్టీవీ న్యూస్ అనాలసిస్ కు స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో విశ్లేషణ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు ప్రొఫెసర్ నాగేశ్వర గారు. నాగేశ్వర గారు నమస్కారం అండి, మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు ఎన్టీవీ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సరే, ఇక ఈనాటి వార్తా విశేషాలు చూస్తే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రధాని నుంచి విదేశాంగ మంత్రి వరకు శాఖల పంపిణీ కూడా పూర్తయింది. వారి ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు అంగీకరిస్తాయా లేదా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఎలాంటి వైఖరి తీసుకోవాలి అన్న దానిపై సందిగ్ధత కొనసాగుతోంది. దీంతో ప్రపంచ దేశాల దృష్టి బ్రిక్స్ మీటింగ్పై పడింది. ఆఫ్ఘన్లో శాంతియుత మార్గాల ద్వారా పరిస్థితిని పరిష్కరించాలన్న బ్రిక్స్ తీర్మానంపై విశ్లేషణలు జరుపుతున్నాయి. నాగేశ్వర్ గారు, ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో శాంతియుత మార్గాల ద్వారా ఎంతవరకు పరిస్థితిని పరిష్కరించడం సాధ్యమవుతుంది అనుకోవచ్చు? అంటే ఇప్పుడు బాగా శాంతియుత పరిస్థితులు దాన్నే కదా. ఇప్పుడు ఏమి పరిస్థితి, శాంతికి ప్రత్యేకంగా ఇప్పుడు ఆడపై ఎవరు యుద్ధం చేయడం లేదు. ఓకే, ప్రాబ్లం ఏంటి అంటే ఒక తీవ్రవాద నేపథ్యం ఉన్న వారు అక్కడ అధికారంలోకి వచ్చారు. సో ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి? అంతర్జాతీయ తీవ్రవాద నెట్వర్క్లకు గతంలో ఆఫ్ఘనిస్తాన్ గతం నుంచి కూడా పురిటిగడ్డగా ఉంటూ వచ్చి ఇప్పుడు ఆ దేశం పైన వేరే వాళ్ళు ఎవరు యుద్ధం చేయడం లేదు శాంతి కొరకు ప్రయత్నించడానికి. ఆ దేశంలో ఉన్న ప్రభుత్వమే ఆ దేశ ప్రజల పైన యుద్ధం చేస్తుంది. సో తాలిబాన్ల ప్రభుత్వంలో, తాలిబాన్ మంత్రి మండలిలో 14 మంది తీవ్రవాదులు, కరడుగట్టిన తీవ్రవాదులు, ఐక్యరాజ్య సమితి చేత తీవ్రవాదులుగా ప్రకటించబడిన వాళ్ళు ఇవాళ దేశంలో అత్యున్నత పొజిషన్లో ఉన్నారు. ఈ సంస్థలకు, వీరికి మన గతంలో చాలా సార్లు చెప్పుకున్నట్లు, ఐసిస్ అల్ఖైదాతో, ఇతర తీవ్ర సంస్థలతో, జైషీ మహమ్మద్, లష్కర్ ఇలాంటి వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి. సో వాళ్ళు ఎలా వ్యవహరిస్తారు అనేది ఇప్పుడు అందరికీ ఒక బిలియన్ డాలర్ క్వశ్చన్. అయితే 1996-2001 తో పోలిస్తే తాలిబాన్లకు అడ్వాంటేజ్ గా ఉంది. అంటే 1996-2001 మధ్య కాలంలో తాలిబాన్లు అధికారంలో ఉన్నప్పుడు కేవలం 3 దేశాలు మాత్రమే తాలిబాన్ గుర్తించాయి, పాకిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా. ఇప్పుడు ఇందుకు భిన్నంగా ఎక్కువ దేశాలు గుర్తించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తాలిబాన్ తో వ్యవహారం జరపడానికి చాలా దేశాలు ముందుకు వచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇది తాలిబాన్ కు వచ్చినటువంటి ఒక వ్యూహాత్మక అడ్వాంటేజ్. 20 ఏళ్ల యుద్ధం తర్వాత తాలిబాన్ మారింది అని వారు చెప్పుకున్నందుక, అంటే అంత తాలిబాన్ చెప్పుకున్నంత మాత్రాన నమ్మి ఇతర దేశాలందరూ వాడితో ఒప్పందాలు పెట్టుకుంటారని అనుకోను. ఎందుకంటే ఇప్పటికీ చాలా దేశాలు ప్రకటించాయి తాలిబాన్ మాటల ద్వారా కాదు చేతల ద్వారా మాత్రమే అంచనా వేయాలి. ఓకే, మరి ఎందుకు తాలిబాన్ తో వ్యవహారం జరపడానికి సిద్ధపడుతున్నాయంటే జియో పొలిటికల్ రీజన్స్ అంటారు, స్ట్రాటజిక్ రీజన్స్, వ్యూహాత్మక కారణాలు అంటారు. ఇప్పుడు అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వైదొలిగింది, 20 ఏళ్ళు యుద్ధం చేసింది తాలిబాన్ పైనే. ఇప్పుడు తాలిబాన్ అధికారంలోకి వచ్చాక అమెరికా పైన కాబూల్ విమానాశ్రయం పైన ఇటీవల కూడా ఐసిస్ కొరసాన్ దాడి జరిపింది. ఇప్పుడు అమెరికాలో వస్తున్న చర్చ ఏంటంటే తాలిబాన్ తో కలిసి అల్ఖైదా తోని, ఐసిస్ కొరసాన్ తోని పోరాడాలి అని, పాకిస్తాన్ తో కలిసి తాలిబాన్ తో పోరాడినట్టే ఉంటుంది. 20 ఏళ్ల తర్వాత కూడా అమెరికాకు అర్థం కావట్లేదు పాకిస్తాన్ సృష్టించిన తాలిబాన్ పైన పాకిస్తాన్ తో కలిసి పోరాడింది అమెరికా, అందుకే ఈ గతి పట్టింది అమెరికాకు. ఓకే, ఇప్పుడు తాలిబాన్లతో కలిసి అల్ఖైదా ఐసిస్ లపై పోరాడుతుందట. సో ఇప్పుడు అమెరికా ఆలోచింది. ఇక చైనాకి ఏంటంటే ఈ ప్రాంతంలో చాలా ఇన్వెస్ట్మెంట్ ఉన్నాయి. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ తో పాకిస్తాన్ లో భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఇన్వెస్ట్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ లో స్థిరమైన ప్రభుత్వం చైనా కీలకం ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ సక్సెస్. ఎందుకంటే అక్కడ నుంచి తజకస్తాన్, ఉజ్బెకిస్తాన్, టర్కీ ఇలా రష్యా వరకు కూడా ఈ సంబంధాలు అవసరం చైనాకు. సో అందువల్ల తమకున్న ఆర్థిక ప్రయోజనాలు కావచ్చు, తమకున్న వ్యూహాత్మక ప్రయోజనాల రీత్యా చైనా కూడా తాలిబాన్ తో వ్యవహారం జరపడానికి సిద్ధపడుతుంది. ఓకే, నిన్న 31 బిలియన్ డాలర్ల సాయం, ఆహారము, మందులు వీటిని చైనా ప్రకటించింది. చైనా కావాల్సింది ఏంటంటే తాలిబాన్ వారు ఈస్ట్ తుర్కిస్తాన్ ఇస్లామిక్ మూవ్మెంట్ కు మద్దతు ఇవ్వదు. ఎందుకంటే చైనాలోని జింగ్జియాంగ్ ప్రాంతంలోని
యుగర్ ముస్లింలకు ఈ ప్రత్యేక దేశం కావాలనేది డిమాండ్కు ఈస్ట్ తుర్కిస్తాన్ ఇస్లామిక్ మూమెంట్ మద్దతు ఇస్తారు. ఓకే, అందువల్ల చైనా వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటంటే మా దేశ వ్యవహారాల్లోకి జోక్యం చేసుకోకూడదు. సో జోక్యం చేసుకోనంత కాలం తాలిబాన్ తో బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉందా అనేది చైనా ఆలోచిస్తారు. ఇరాన్ వాస్తవంగా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ కు పూర్తి విరుద్ధం, ఎందుకంటే ఆఫ్ఘన్ తాలిబాన్ లోమో సున్ని మెజారిటీ, ఇరాన్ లోమో షియా నేషన్. కానీ ఇరాన్ కి ఏంటంటే ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దున ఈ షియా పాపులేషన్ యొక్క సేఫ్టీ ముఖ్యం. దాంతో పాటు అమెరికా తన చిరకాల శత్రువైన అమెరికా ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోయింది కనుక ఇరాన్ లో ఉన్న కొత్త మతవాద నాయకత్వం, అతివాద మతవాద నాయకత్వం, ఆన్లైన్ లీడర్షిప్ తాలిబాన్ తో వ్యవహారాలు జరపడానికి సిద్ధపడతాం. రష్యా కూడా తన మిత్ర దేశాలైన తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ లాంటి దేశాలకు తాలిబాన్ తో ఇబ్బంది కలగకూడదు అని వారు తాలిబాన్ తో వ్యవహారాలు సిద్ధపడుతున్నారు. మరో పొరుగు దేశం టర్కీ. టర్కీ ఏంటంటే ఇస్లామిక్ ప్రపంచానికి నేనే ఆధ్యాత్మిక గురువును, స్పిరిచువల్ లీడర్ అనుకుంటున్నాను. అంటే పాత అట్టమైన ఎంపైర్, ఇస్లామిక్ ఎంపైర్ క్రియేట్ చేయాలి. టర్కీ కేంద్రంగా అనేది టర్కీ ప్రెసిడెంట్ ఎర్డగాన్ ఆశయం. సో పశ్చిమ దేశాల మిత్ర దేశంగా ఉంటూ కూడా టర్కీ ఇస్లామిక్ కూటమికి నాయకత్వం ఇచ్చారని ఆలోచిస్తుంది. సో అందువల్ల ఈ అన్ని దేశాలకు తమ తమ స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయి. అందువల్ల 1996-2001 లాగా తాలిబాన్ పూర్తిగా దూరం ఉంచడానికి అవకాశాలు కనబడతలేదు. చివరకు భారతదేశం కూడా మన తాలిబాన్ తో చర్చలు జరిపిందండి. ఖాతర్ లో మన రాయబారితో తాలిబాన్ ప్రతినిధి చర్చలు జరిపారు. ఇక పాకిస్తాన్ అయితే ఏకంగా పాకిస్తాన్ ఒక రకంగా ప్రాక్సీ, పాకిస్తాన్ తరఫున తాలిబాన్ లో ఆఫ్ఘనిస్తాన్ వెళ్తున్నట్టు. అందువల్ల ఈ తాలిబాన్ ఫ్యామిలీస్ కూడా, యువ తాలిబాన్ ఫైటర్ ఫ్యామిలీస్ కూడా పాకిస్తాన్ లోనే ఉన్నాయి. ఐఎస్ఐ అధినేత వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ లో ఈ సయోధ్య కుదుర్చి వారింగ్ ఫ్యాక్షన్ తాలిబాన్ లోని వివిధ వర్గాల మధ్య ప్రభుత్వం ఏర్పాటు చేయించొచ్చారు. ఒక రకంగా పాకిస్తాన్ సామంత రాజ్యం తాలిబాన్. సో అందువల్ల ప్రపంచము గతంలో లాగా 20 ఏళ్ల క్రితం తాలిబాన్ తో ఎంత దూరం పెట్టారో ఇప్పుడు అంత దూరం పెట్టకపోవచ్చు అనే వాతావరణమే కనబడుతుంది. ఓకే, కానీ అంటే తాలిబాన్ల పాలనను కొన్ని దేశాలు ఆహ్వానించే, కొన్ని దేశాలు తప్పనిసరి పరిస్థితుల్లో ఆహ్వానించాల్సి వచ్చింది, కొన్ని దేశాలు ఆలోచనలో ఉన్నాయి. కానీ భవిష్యత్తులో ప్రపంచానికి ముప్పుగా పరిణమిస్తుంది అన్న వార్తల నేపథ్యంలో ప్రస్తుత పరిణామాలు కూడా మనం చూస్తున్నాం. ఇటువంటి తరుణంలో అసలు ప్రపంచ దేశాలు ఎంతవరకు అంగీకరించాల్సిన అవసరం ఉంది తాలిబాన్ల పాలనను? అంటే అక్కడ కూడా కొన్ని చెప్తున్నారు కదా, ప్రజాస్వామ్య అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం లేనప్పుడు ఆహ్వానించాల్సిన అవసరం ఏముందనేది అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో కూడా అంటున్నమాట. ఇప్పుడు ప్రపంచంలో చాలా ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోవాలే కదా. ఓకే, ఇప్పుడు సౌదీ అరేబియా ప్రపంచ ప్రజలు ఎన్నుకున్నారు ఆ ప్రభుత్వ రాజులు. అవును, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రజలు ఎన్నుకున్నారు రాజులు. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలో చాలా దేశాల్లో ప్రజలు ఎన్నుకోలేదు ప్రభుత్వాన్ని. మిలిటరీ తిరుగుబాటు ద్వారా, రాచరికం ద్వారా పాలన సాగుతుంది కదా. ఇప్పుడు అమెరికాకు అత్యంత మిత్ర దేశాలు, ఈవెన్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కూడా చాలా సన్నిహితమైన వాళ్ళు కదా ఈ సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ రాజులు. మనం వాళ్ళతో సంబంధం పెట్టుకోమని అనలేదు కదా, ఎందుకంటే ఆ దేశంలో ప్రభుత్వం ఎలా ఏర్పాటు కావాలి అనేది మనం నిర్ణయించలేదు, ఆ దేశ ప్రజలే నిర్ణయించారు. దేర్ ఇస్ నో స్టాండర్డ్ టెంప్లెట్ లేదు. సో మనం ఏం చేయగలుగుతాం అంటే కొన్ని అంతర్జాతీయ న్యాయ సూత్రాలు, తీవ్రవాదానికి మద్దతు ఇవ్వకూడదు, మన దేశం ఇంకో దేశ ఆంతరింగిక వ్యవహారాలు జోక్యం చేసుకోకూడదు, మానవ హక్కుల ఉల్లంఘన జరగకూడదు, ఇవన్నీ కొన్ని కండిషన్ పెడతాం. మానవ హక్కుల ఉల్లంఘన ఇప్పుడు సౌదీ అరేబియాలో జరగడం లేదా? సౌదీ అరేబియాలో మహిళలకు, భారతదేశంలో ఉన్న మహిళలకు ఉన్న స్వేచ్ఛ ఉందా? ఈ మధ్య కొంత లిబరలైజ్ అవుతుంది. ఇటీవల కార్ డ్రైవింగ్ కు పర్మిషన్ ఇచ్చారు. నిన్న మొన్నటి దాకా కార్ డ్రైవింగ్ కూడా పర్మిషన్ లేదు సౌదీ అరేబియాలో మహిళలకు. అభిమానంతో ఉన్మాదం కాదు, కానీ వాళ్ళదాంట్లో కూడా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అందువల్ల ఇష్యూ ప్రజలు ఎన్నుకున్నారా లేదా అన్నది కాదు. ఇష్యూ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ గడ్డ నుంచి ప్రపంచానికి తీవ్రవాదం వెళ్ళకూడదు. ఇంతవరకు కనుక తాలిబాన్ కనుక ఇష్యూ చేస్తే బహుశా ప్రపంచం తాలిబాన్ తో సంబంధాలు పెట్టుకుంటుంది. ఇక నెక్స్ట్ పాయింట్ వస్తుంది మానవ హక్కుల ఉల్లంఘన. ఇక మానవ హక్కుల ఉల్లంఘన ఏ స్థాయిలో జరుగుతుంది అన్న దాన్ని బట్టి ఉంటుంది. సో దానిపైన నిరసన వ్యక్తం చేస్తూనే ఉంటారు.
ఇప్పుడు అమెరికాలో బ్లాక్ లైవ్స్ మ్యాటర్ నల్లజాతి ప్రజల ఉద్యమం జరగలేదు. అవును, ప్రపంచంలో చాలా దేశాల్లో మానవ హక్కుల హాని జరుగుతుంది, అయినా ప్రపంచం చూసి చూడకుండా ఊరుకుంటుంది కదా. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా బలమైన దేశాలు ప్రపంచ క్షేమాన్ని ఆలోచించవు, తమ క్షేమాన్ని ఆలోచిస్తాయి. అందువల్ల ఇవాళ అమెరికా కానీ బలమైన దేశాలు ఏవైనా కానీ వాళ్ళు ప్రపంచ క్షేమాన్ని ఆలోచిస్తే తాలిబాన్ తో సంబంధం ఉంటాయా? ప్రపంచం అంతా ఏకమై వెళ్తే తాలిబాన్ బతుకుతుందా? కానీ ఏ ప్రతి దేశము తమ దేశ ప్రయోజనాలను ఆశించి మాత్రమే వ్యవహారం నడుపుతుంది. ఇప్పుడు మన దేశానికి ఏంటి, మీరు లష్కర్ ఇ తోయిబా జైషీ మహమ్మద్ లకు ప్రోత్సాహం ఇవ్వకూడదు, కాశ్మీర్ లో జోక్యం చేసుకోకూడదు, పాకిస్తాన్ చెప్పినట్టు ఇండియా పైన ఎగరకూడదు, ఈ మేరకు తాలిబాన్ ఎన్ష్యూర్ చేస్తే తర్వాత ఇండియా కూడా రెడీ టు డూ బిజినెస్ విత్ అనుకుంటా. లేదంటే ఇటీవల ఖాతర్ లో భారత రాయబారి తాలిబాన్ ప్రతినిధితో ఎందుకు కలుస్తారు? మన ప్రభుత్వం అనుమతి లేకుండా కలుస్తారా? అంతే కదా. ఒకవేళ అలా కలిసింటే ఆ రాయబారి ఉంటారు, ఇక్కడికి డిస్మిస్ అవుతారు. అందువల్ల భారతదేశం కూడా మన దేశం కూడా తాలిబాన్ తో లైన్ ఆఫ్ కమ్యూనికేషన్ సిద్ధపడింది కదా, ఇటీవల ఓపెన్ గా సమావేశం అయింది కదా. అవును అవును, దేశ అంతర్గత రాజకీయాల్లో తాలిబాన్ ప్రస్తావిస్తున్నారు, తాలిబాన్ ప్రత్యర్థులు తాలిబాన్ అంటున్నారు. మరి ఆ తాలిబాన్ తో భారత ప్రభుత్వం తరఫున ఖాటర్ లో మన రాయబారి సమావేశం అయ్యారు కదా. అవును, ఇంటర్నేషనల్ రిలేషన్ చాలా ప్రాగ్మాటిక్ గా ఉంటాయి. సో మడిగట్టుకొని కూర్చోరు ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో. ఆ మడగస్తే మనకు పాకిస్తాన్ కు చాలా శత్రుత్వం ఉంది. అవును, మన కానీ ఇండియా పాకిస్తాన్ కలిపి సార్క్ లో సభ్య దేశాలు కదా, అదేందుకు చైనాతో మనకు ఘర్షణ జరిగింది. ఓ ఇక్కడ చాలా పెద్ద ఎత్తున సంగతి తెలిసాలి, చైనాను అంతు చూడాలి, చైనాతో మనకేం సంబంధాలు అంటారు. ఇప్పుడు మోడీ గారు బ్రిక్స్ లో చైనా లేదా? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, మన లడక్ కట్టడం తర్వాత మేము చైనాతో కలిసి ఏ కూటమిలో ఉన్నామని అన్నామా? మనం అనలేదు కదా. ఇక్కడ ఈ సోషల్ మీడియాలో ఎగినట్టు కాదు కదా దేశ బట్టి. అంతే కదా, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, మనం చైనాతో కలిసిందాం అందులో. మరి చైనాతో ఎట్లా కలిసిందాం? మన మీద దాడి జరిపారు, మన కళ్ళని సంతోష్ బాబు చనిపోయాడు అని భావోద్వేగాలు ఇక్కడ మన సోషల్ మీడియాలో ఎగురుతూనే ఉంటారు కదా, దేశభక్తిని పరవళ్ళు దొక్కిస్తుంటారు కదా. మరి ఇలాంటి వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు నరేంద్ర మోడీని? చైనా ఉన్న ఏ కూటమిలో మనం ఉండకూడదు, చైనాతో కూటమి ఏంటి అని అంటారు ఎవరన్నా? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, మనం ఎందుకు అల్లాంటి చైనా ఉన్నప్పుడు అని అంటారు ఎవరన్నా? అది ఇవన్నీ మన దేశ రాజకీయాల్లో భావోద్వేగాలు రెచ్చగట్టి ఓట్లు తెచ్చుకునే పని. కానీ దేశ విదేశాంగ విధానం అట్టుండదు. ఇప్పుడు మరి మూడు సమావేశాలు జరుగుతున్నాయి, ఒకటి బ్రిక్స్, రెండు ఎస్సీఓ, అందులో కూడా చైనా ఉంది, మూడోది క్వాడ్. క్వాడ్ లో మాత్రం చైనాకు వ్యతిరేక కూటమి. సో ఏకకాలంలో మనం చైనాతో కలిసి వ్యవహారం నడుపుతున్నాం, చైనా వ్యతిరేకంగా అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ లతో కలిసి క్వాడ్ లో కూడా ఉన్నాం. సో ఇలా అందువల్ల దేశాలు అనుసరించేటువంటి విదేశాంగ విధానం, అంతర్జాతీయంగా అనుసరించే పద్ధతులు వేరుంటాయి. ఇక్కడ స్థానికంగా భావోద్వేగాలు రెచ్చగొట్టి ఓట్లు తెచ్చుకోవడం ఒకటి ఉంటుంది. సో మీరు అందువల్ల చెప్పేదానికి చేసేదానికి చాలా తేడా ఉంటుంది. కానీ ఈ రోజున ప్రభుత్వ ఏర్పాట్లు అక్కడ పాకిస్తాన్ ప్రమేయం ఏదైతే ఉందో అది భవిష్యత్ ఆఫ్ఘనిస్తాన్ ఏ దిశగా నడిపిస్తుందంటారు? అంటే ఇది చూడాలి. ఒకటి ఇప్పటి వరకు అయితే పాకిస్తాన్ చెందిన అకాడీ నెట్వర్క్ తో సహా పాకిస్తాన్ అనుకూలు ఇలా ఆఫ్ఘనిస్తాన్ లో అధికారంలో ఉన్నారు. అవును, కానీ ఆఫ్ఘనిస్తాన్ యొక్క స్వభావం ఏంటంటే వాళ్ళ జాతి స్వభావమే ఎవరికీ తలవంచిన వారు. వారు గతంలో అమెరికాకు 20 ఏళ్ళు తలవంచలేదు, రష్యాకు తలవ, సోవియట్ యూనియన్ తలవంచలేదు, ఆ మాటకైతే బ్రిటిష్ వారికి కూడా వాళ్ళు తలవంచలేదు. ఈవెన్ బ్రిటిష్ పాలన ఉన్న రోజుల్లో ఇండియా పాకిస్తాన్ గా పిలువబడే ఈ రెండు దేశాలు కూడా బ్రిటిష్ ఇండియా. ఈ బ్రిటిష్ ఇండియాకు సరిహద్దులో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఆ రోజుల్లో కూడా కొంత స్వయం ప్రతిపత్తితో ఉండేది. కేవలం బ్రిటిష్ వాళ్ళు విదేశాంగ విధానము, డిప్లొమసీ ఇలాంటివి మాత్రమే చూసేవారు. అందువల్ల చారిత్రకంగా ఆఫ్ఘనిస్తాన్ లో ఆఫ్ఘనీయులు పరాయిల ఆధిపత్యాన్ని అంగీకరించారు. వాళ్ళ జీవిత వాళ్ళ శతాబ్దాలుగా కూడా పరాయి పాలన పైన పోరాడుతూ వచ్చారు. అందువల్ల ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లున్నా ఇంకొకరున్నా వారు పాకిస్తాన్ ఆధిపత్యాన్ని అంగీకరిస్తారా? ఇప్పుడు ఆల్రెడీ
పాకిస్తాన్ మురదాబాద్ అంటూ కాబూల్ వీధుల్లో మహిళలు కూడా ప్రదర్శన చెప్పారు. అవును, పాకిస్తాన్ కీలబొమ్మ ప్రభుత్వం మాకు అవసరం లేదు అని. అవును, అందువల్ల ఆఫ్ఘాన్ జాతికి ఉండే స్వభావ రీత్యా అంత సులభం కాదు. దాంతో పాటు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకు పాకిస్తాన్ కు మధ్య కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. పాకిస్తాన్ ప్రాపప్ చేసిన వారైనప్పటికీ కూడా పాక్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు డ్యూరాండ్ లైన్ అని, ఈ డ్యూరాండ్ లైన్ లో అటువైపు ఇటువైపు పష్తూన్ జాతికి చెందిన వారు ఉంటారు. తాలిబాన్ లో ఉన్నదంతా పష్తూన్ జాతీయులే. సో ఈ డ్యూరాండ్ లైన్ ను తాలిబాన్ ఒప్పుకోదు. అంటే పాకిస్తాన్ లో ఉన్న పష్తూన్ జాతి వారు ఉన్న ప్రాంతాలు కూడా ఆఫ్ఘనిస్తాన్ ఏంటని తాలిబాన్. ఈ బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ ఈ పుల్ల పెట్టిపోయారు. బ్రిటిష్ వాళ్ళ చరిత్ర ఏంటంటే వాడు ఎక్కడ సరిహద్దులు గీసినా శాశ్వత వివాదాలు ఉండేలా గీస్తాడు. ఎందుకంటే దాని ద్వారా ప్రపంచం తర్వాత తమ ప్రయోజనాలకు ఇద్దరు కలిసి వస్తారు. సో అలా ఇండియా పాక్ కు అలాగే, ఇండియా చైనాకు అలాగే, చివరి ఇండియాకు మనకున్న ఇతర దేశాలన్నిటికీ ఇదే ప్రాబ్లం ఉంటుంది. అలాగే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య కూడా ఈ డ్యూరాండ్ లైన్ పాకిస్తాన్ ఒప్పుకుంటుంది, తాలిబాన్ ఒప్పుకోదు. అందువల్ల తాలిబాన్ ప్రభావంతో ఈ పష్తూన్ జాతీయవాదం పెరిగితే ఇప్పుడు ఖైబర్ పష్తున్వా, బెలూచిస్తాన్ ఇలాంటి రాష్ట్రాల్లో తీవ్రమైన సమస్యలు పాకిస్తాన్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పెద్ద సరిహద్దు ప్రాంతం. సో ఈ డ్యూరాండ్ లైన్ అంటే ఒకవైపు ఇరాన్, మరోవైపు చైనా వరకు ఉంటుంది. సో అందువల్ల పాకిస్తాన్ కు సరిహద్దు వివాదాలు ఉన్నాయి. అందువల్ల వాళ్ళ పాకిస్తాన్ వైపు ఇది ఎలా తిరుగుతుంది, తాలిబాన్ భస్మాసురుడు పాకిస్తాన్ సృష్టించింది, భస్మాసురుడు ఎక్కడ దాకా పోతాడు, తల మీద కూడా చేపెట్టే ప్రమాదం ఉంటది కదా. అవును అవును, రైట్. చిన్న బ్రేక్ తీసుకుని విశ్లేషణ కొనసాగిద్దాం నాగేశ్వర గారు. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత గ్రామాలకు నిధులు తగ్గించేందుకు కేంద్రం ప్లాన్ చేస్తోందా, ఓ చిన్న బ్రేక్ తర్వాత విశ్లేషణ కొనసాగుతుంది. స్టే ట్యూన్డ్.